తొమ్మిది బావ ఏంటంటే మా తొక్కలో వాళ్ళంతా ప్యాకెట్ బదులు చేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయానంటి ఏమే తక్కువ ఏమిటి? అమ్మేద వ్రతం చేస్తుందట సాయంత్రం మిమ్మల్ని అమ్మో ఆయన లేచినట్టు మరి ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలిసేదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టాను. ఎదురింటి రామలక్ష్మి వస్తాను. వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలో తని దత్తాసు కొడుతు కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాట్లాడి. అయ్యో అవే మాట్లాడి అంటే దాని అర్థం తాగుబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంటే తొక్కలో వెళ్ళిపో. అరే ఇలా ఇలా గడ్డ సమాలు పెట్టరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్, బాగా చదువుకుని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. ఏంట తొక్కలకు రాయ్ చూస్తావే తీసుకో. ఏంటండి మీరు చేసిన పని? గడ్డం చేశాను. థ్యాంక్ గాడ్ ఉన్నావా? ప్యాకెటింగ్ చెక్ చేసి ఉంటా అనుకున్నాను. జస్ట్ స్టార్ట్ అయ్యాను ఎదురుపడ్డావు. ఏంటి జయమాలిని నవ్వులో లేసిన జరదాకిళ్ళిలా ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఎనీ కస్టమ్స్? కష్టాలంటే కష్టాలు కాదు. ఇది ఉంచుకుని 200 ఇచ్చావంటే 4 కౌంట్లు కూడా నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. ఓఎస్ ఏమండి బాలింతరాల్ని చంటి బిడ్డతో వస్తున్నాను స్టేషన్కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదు. కన్నావులే రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం దిని బారేసిన కమలాపడి తొక్కల ఫేసి ఇది. అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటించో స్థలం మాట్లాడతారు. ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి ఏమిటిది? నేను ఊరికి వెళితే మీరు హోటల్ తిండి తినలేరని మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెళ్ళు ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురుటికెళ్ళి 10 రోజుల వరకు 3 కేసుకుని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది, తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదని కంటిన్యూ అయిపోతున్నాను. ఏం జరిగింది మేడం? ఐదు త్వరగా రిజైన్ చేశారు. అదే నాకు అర్థం కావట్లేదు. అదేమిటండి అంటే మగాన్ని నేను ఉద్యోగం చేయడం వాటి ఆడవాళ్ళు వీరు చేయాలి కానీ అంటున్నారు. ఆయన్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉందిగా? మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటి సార్ మగాళ్ళ ఇంటి మీరు బియ్యం ఎత్తున్నారు? అవ్వా రోజన్ చెప్పినట్టుంది మగాడు బియ్యం ఎరకపోతే ఆడాళ్ళు ఎడతారా ఎక్కడైనా? ఇదంటే వరుస పొద్దుట అంతే వద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలని ఉతికేశారు, పప్పు రుబ్బి ప్రెసరెట్లు కూడా వేసేస్తారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం? లేదు, మొన్న 23 వైజాగ్ క్యాంప్ కి వెళ్లారు, ఒక్కరోజే అక్కడ ఉన్నారు. తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు. అయితే వైజాగ్ లోనే ఏదో జరిగి ఉండాలి. ఐజీ గారు కూడా ఇంకా వైజాగ్ ఎవరెళ్ళారు? పిఏ కొండలరావు సార్. సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్. బట్ అవును సార్, ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత్తో వంట చేస్తూ రెండో చేత్తో పెళ్ళానికి పేరు చూస్తున్నారు సార్. ఏమండి మీ స్టాఫ్కి టీ పెట్టి తీసుకొస్తాను మనమని చెప్పండి. భక్త మీరా? ఏం డౌటా? ఈ అబ్బా అవతరాలు వచ్చే టైం అయింది, కొంచెం చాపలేదు చావు. అలాగే వస్తున్నానండి. ఏమే స్వీట్ ఆర్డర్ చేసావా? చేశానండి. కాఫీ ఇదిగో ఇప్పుడే పెడుతున్నానండి. ఇంకెప్పుడు పెడతావే? అవతల వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. నేను ఒక్క పొలం ఉందా? నిండుకుందండి. ఉందా? ఉంటది. నీకు హారతి కర్పూరం అగరత్వం మీద ఉన్న శ్రద్ధ ఒక్క పొడి ఒక్క పొడి మీద ఉండి సాగుదు మరి. చిటి ఏయ్ ఏయ్ అమ్మనా కన్న కొడక మాట్లాడుతూ డూయింగ్ సెకండ్స్ సీయింగ్ ఇప్పటిదాకా రీడింగ్ జస్ట్ నౌ స్లీపింగ్ గోయింగ్ షాపింగ్ ఒక్క పొడి స్టేకింగ్ వెంటనే కమింగ్. హలో నమస్కారం నమస్కారం. దయచేయండి దయచేయండి వచ్చారా? ఇచ్చే తాలసే ఉంటుంది. పర్వాలేదు దాంతే ఉంది, తమరు వచ్చారు అదే 10,000 కాలు కనుక్కోండి. అలాగే చేద్దాం. రండి రండి. ఇప్పటిదాకా తమరు రాకపోతేను చిలకలు వచ్చాక కాళ్ళు చేతులు ఆడలేదు అనుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? వచ్చి వచ్చేసి ప్రారంభం చేద్దాం. ప్లేట్ లో ఫ్లూటూ రెడీ. నేను రెడీ.
నేనే ఉపకారం చేశానని నా తాడి పట్టి చెప్పేశావు దేవత. దేవత ఊళ్ళో ఇంతమంది పెళ్ళాలుండగా నా పెళ్ళమే కావాల్సింది ఆ దేవత. దేవత ఎలా ఊరుకుంటారు అన్నయ్య గారు, తొక్కలోది పోయింది నా పెళ్ళం గారు మీ పెళ్ళాన్ని కాదుగా దేవత. శ్రీదేవి మేకప్ గుట్టలా ఎంత అందంగా ఉండేది, ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు అనుకున్నావు? ఇన్సూరెన్స్ చేయండి చెయ్యండి అని ముట్టుకున్నా చేస్తాను చేస్తాను అంటూనే పాలు చేస్తానే శరణయ్య గారు. ఉన్నదిద్దరు మగపిల్లలు, వాళ్ళని పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లిళ్ళలా చేస్తారు అన్నయ్య గారు. బాసు నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా వదిన చూసి ఏడవాలో, భక్తులు పోయిన వేళ చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నాను ఏడుస్తూ నవ్వుతున్నాను. ఇలా ఏడ్చిగా కన్నీళ్ళే వస్తాయని రాత్రి గారు రంగు బట్టలు ఎందుకు ఈ చుట్టూ ఎందుకు? అవును మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా, కొంపదీసి వాడి పుట్టలోకి లాగట్లేదు కదా? అదే అదేం లేదు, బాబులు చదువుకుంటున్నారా? అబ్బా ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల నాకు ప్యాకెట్కి టైం అవుతుంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా, బిడ్డ పుట్టగానే పేరు దెబ్బొట్టేస్తాను, ఆ తర్వాత హ్యాపీగా ప్యాకెట్కోవచ్చు. సిస్టర్ అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు నాకేదో భయంగా ఉంది, బీడీలో జాడీలాగా. ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళ మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంఠాన్ని సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా, ఇది ఏదో పూలో చెవులా ఉందే. అమ్మా త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. బావ గారు కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా అయ్యో ఆ అయ్యో ఏమన్నా అన్నయ్య నొప్పొస్తుంది, ఒత్తిడి పడి నొప్పొస్తుంది బాబు. ఒత్తిడి పడి నొప్పొస్తుందండి. అయ్యో 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 కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాల తిరిగేస్తున్నట్టున్నాడు, కితకితలు వచ్చేస్తున్నాయి. అక్కడ నొప్పులు సాత్వే ఉంటాయి. ఏమయ్యా వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే, అయితే ఇది ఏదో ఊహుయే. మా అన్నయ్యకి పొత్తు కడుపులో నొప్పి అండి, మెడికల్ తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 ఆనందం ఆనందం. ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు, కురిచి నొప్పులు. కురిచి నొప్పులా? కనీసం మీ నెల కూడా తప్పలేదు, వేడికి పుట్టినప్పుడు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఇక్కడ అంటే ఇదేదో
గారు డాక్టర్ గారు అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది నాకు నొప్పులు రావడం లేదు అదేంటి అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి మొగుడు నేనైతే నొప్పులు ఇక్కడికి రావడం ఏంటి నొప్పులు మొగుడుకు రావు బిడ్డ తండ్రికి వస్తాయి అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను పుల్లొచ్చేసింది మగబిడ్డ ఎరా కరివేపాకు కొత్తిమీర్రి చేబదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా కాలనీలో ఎంతమందికి పిల్లాలుంటాయో నా పిల్లమే దొరికిందంటాగండి భరత్ గారు ఈ తొక్క మీ చే చేసుకోవాల్సింది మీరు కాదు నేను చెప్పు ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం చెప్పండి అలా కాల్ చేసుకోకండి అసలే బాలింతగాండి ఈ తొక్కల ఏడుపులు నా దగ్గర ఎన్నెల్ని సాగుతుంది రంకు చెప్పు ఏమండి అలా తన్నకండి అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి మీకు దండం పెడతానండి అయితే చెప్పు మరి చెప్తానండి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను అది వర్షం కురిసిన రాత్రి మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే పల్లికార్జున రావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను ఆయన పేరెంట్ ఆయనకి వెళ్ళారు ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటుకు వచ్చింది చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను అంతే అంతేనండి ఆ బలహీన చడల్లో సరళ నన్ను లొంగ తీసుకుందండి లొంగ తీసేసుకుందండి అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావు అన్నమాట పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం పెళ్ళైన తర్వాత ఈ రంపు పురాణం నిన్ను ఏమండి ఏమండి నేను పాపిస్తున్నానండి మీకు ద్రోహం చేశానండి అందుకు నన్ను కొట్టండి చంపండి కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి మీ ఆరోగ్యం చెడిపోతుందండి మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటారండి మీ కాళ్ళు పట్టుకుంటానండి అయ్యో ఏమండి నా మాట విని తాకండి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనండి దొంగ ప్రేమ నటించకురా కాలు జారిన కలిసి వెతవా నువ్వు చస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదురా చావరా కొట్టండి చంపండి మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా నన్ను ముస్తాను కానీ మీకు మాత్రం తాకండి ఏమండి 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 వెళ్ళొస్తాం ఆంటీ బాయ్ ఏయ్ నిన్నే నిన్నే వద్దు అబ్బా ఏమిటండి ఇక్కడ పడుకున్నావు బెడ్రూమ్ లో పదా పొద్దుటి నుంచి ఇంటిని చాకరి చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది అమ్మమ్మమ్మ మీరెళ్ళి పడుకోండి మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబు ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలా రీ రాను రాను మీరు మరీ కన్నెపిల్లలు అయిపోతున్నారు కాకపోతే నేను పదండి తలిపేసుకోండి అలాగే అమ్మయ్యా వచ్చావా రా లాభం లేదండి మీ అక్కయ్య గారు మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య గ్లాస్ లో అయిపోయిందండి నా బతుకు జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా తీరదనుకోండి కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి ఈ రోజు గంటి గతలేదు కానీ రేపటికి పర్వాలేదు అన్నట అలా ఉంది నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వెట్టి కొట్టుకోవాలి
నేను భరించలేను తండ్రి. పురిటినొప్పులు బాబు. అవును బాబు, తొలిసూరి కనుపు, అందుకే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. మగవాళ్ళకి పురిటి నొప్పులు ఏంటండి బాబు? సృష్టి ధర్మం బాబు, నొప్పులు మగాళ్ళకి, పురుళ్ళు ఆరాలకి వస్తాయి. అయ్యో పడుతున్నాయి, కాస్త ఓపి పట్టు. మరదల గారు ఏమన్నా వస్తుందా? లోపల బిడ్డ కదులుతున్నట్టుగా ఉంది. త్వరగా కలివే తల్లి, బారుకు పోయి పార్టీ చేసుకుందాం. నేను భరించలేను. అయ్యో నిజమా? అవుని, కడుపులో బిడ్డ లతా మంగేష్కరే ఒకటే రాగాలి. ఆడబిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అదృష్టవంతుని ఆడపిల్లంట. నొప్పులు ఇంత భయంకరంగా ఉంటాయి అనుకోలేదు. అన్నయ్య తమ్ముడు, తమ్ముడు ఇదేనా రావటం? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అంత బాగున్నారు గాని నువ్వేమిటి? ఈ వంట చేయడం ఏమిటి? మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి? ఏమిట్రా పిచ్చి ప్రశ్నలు? మగపుట్టు పుట్టాకి వెన్ను తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా? తెస్తున్నానండి. ఎవరితోది? ఏమిట్రా మాటలు? మీ వదిన గారు. వదిన? వదిన నిన్ను? ఒరే ఇది మరీ బాగుందిరా, భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమంటని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా, నీకేదో అయింది. ఒరే ఆనంద వస్తున్నానండి. వదిన నువ్వు? హాయ్ మరిది. ఏమిటి వదిన, ఆడదాని ఉండి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా? అవో అవో ఏమిటా నీ మాటలు? ఇంత అండి చూస్తున్నా నీ భర్త, ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళ కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చా పడివి, అమితాబ్ బచ్చన్లా ఎదిగిపోయావు. బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఊరుకోండి, పెళ్లి గారి కుర్రతో ఏమిటా పరాజకాలు? నువ్వు భద్రా స్థానానికి? అది కాదమ్మా వదిన. ఉండరా, వాడికి అసలే మంచి బుద్ధి కాదు. ముళ్ళు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది. పద పద వేసేవేనా? ఏ ఎలా కనిపిస్తున్నాను? డ్రెస్ చూస్తే ఎస్ఏలానే ఉన్నావు, కానీ ఫేస్ చూస్తే స్కూల్ పిల్లల నోట్లో చాక్లెట్లు కొట్టేసేవాళ్ళ ఉన్నావు. ఇంకా నయం, ఉయ్యాల తొట్లో పాల పీకలు కొట్టేసేవాళ్ళ ఉన్నాం లేదు. ఈ స్టేషన్ కి ఎత్తైన నేనే. మరి కేడీలో అక్కడ కూర్చున్నావేటి? చెప్పమంటవా బాబు, ఇంటికి వెళితే వంట చేయకుండా ఎక్కడికి వెళ్ళావురా అని మా ఆవిడ తెడ్డించుకుంటుంది. బయటికి వెళితే ఆడెవరో మగెవరో తెలియక పిచ్చెక్కి పోతుంది. స్టేషన్కి వస్తే మా ఆడ పోలీసులు మక్కలిరిగ తంతారో మానభంగం చేస్తారని భయంగా ఉంది. అందుకే ఈ విశాఖపట్నం మొత్తానికి ఇదే సేఫెస్ట్ ప్లేస్ అనిపించి సెల్లో సెటిల్ అయిపోయాను. అవును, ఎంతకీ నువ్వెవరు? ముగ్గులు పెట్టే మగాడివా, పెగ్గులు కొట్టి ఆడదానివా? వాళ్ళు వీళ్ళు ఎందుకు అయ్యారో, వీళ్ళు వాళ్ళు ఎందుకు అయ్యారో తెలుసుకోవడానికి వచ్చిన వేణి. అమ్మయ్యా కాలికి జోడులా, నాకు తోడు దొరికావు. బాసు 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 బాసు, ఇక్కడ నుంచి నాకు కాస్త రక్షణగా ఉండి పెట్టవు. ఉంటారు కానీ అసలు ఈ రివర్స్ కాల్కి రీజన్ ఏమిటి? అదే నాకు అర్థం కావట్లేదు. మొన్న 23న నేను ఊరెళ్ళి 24న వచ్చేసరికి అంతా తారుమారు అయిపోయింది. 24 మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా? అంటే 24వ తేదీకి నీళ్లకి ఏదో అక్రమ సంబంధం ఉందన్నమాట. అదేదో బీచ్ లో అమ్మాయిని పట్టుకుంటే తెలిసిపోతుంది. ఏం కీరవాణి కొత్తగా ఆయన ఇక్కడ? ఇక్కడ ఏదో కేక వినిపించిందండి. కేక మీక ఆడ కేక మగ కేక రేపు కేక పురిటి కేక. ఇక్కడ జరుగుతుంది ఒకటి చెప్తావా లేదా? రేపు జరిగింది. నీకెందుకు బే? బేయో అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది. బాబు ఏమిటి అలరి? నిదురబో నాసక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా. చో పొద్దుపోయింది పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొప్పు.
ముగ్గురిని నేను తగలెడతాను. తమ్ముడు గారు నీకేం భయం లేదు, అయ్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఇక్కడ ఎక్కడ ఉందన్నారే? ఎక్కడ కదే, ఇదే కిరవాణి కంపెనీ. అక్కాయలు అక్కాయలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు, ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది, వస్తారా? వెళ్తా అంటే పదండి. కిరవాణక్కన్నా కిరవాణక్కన్నా ప్యాసింజర్లు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. ఏ అబ్బాయిలు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నిత్య పెళ్లి కూతురా? ఆవు ఆవు లేదు, గేద లేదు, త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెష్నా? ఆరున్నరకి తాళి కట్టి ఏడున్నరకి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి ఏమిటిది? గర్భాధానం అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను. నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను. ఇది అన్యాయం, అక్రమం. ఏమండి నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు? సైలెన్స్ బాబు సైలెన్స్. ఎంత? పాతిక. పది పది పెళ్లికే అయింది. పోనీ 15 గెట్టదు, 20 తెస్తో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి బాబు క్వైట్, ఫైనల్ గా 17.5. ఓకే సరే కొట్టించు. ఏమండి నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా? కొత్త గీత సేల్స్ కౌంటర్ లో ఎక్కించావా? నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి, షో కేస్ లో పెట్టాలి. తూటాల రాణియా? ఆవిడెవరు? నీ దగ్గర ఎన్ని కళలున్నాయని నాకు తెలుసుమా. అదే ఆ పిల్లను బల్లు వేసుకోవడానికి నువ్వు చేసిన ఎక్కింగ్ కిక్కింగ్. చిప్ప, బల్లు వేసుకోవడానికి గాలం వేయడానికి నేనేమన్నా బజార్ మనిషి అనుకుంటావా? సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన మగ పడుచున్నా. బాసు, ఈ లేడీస్ డైలాగులు ఏమిటి? ఈ ఆడంగి ఎక్కింగ్ కిక్కింగ్లు ఏమిటి? పంపతీసి అది నీ చేత కూడా ఆ మందు తాగించేసినా ఏమిటి? ఏమండి నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? నేను కూడా ఆడవాళ్ళతో సమానంగా మందు కొట్టేవాళ్ళే కనిపిస్తున్నానా? మీకుండుంటాయా పాడాలు వాటి? మీలా నేనేం చెడిపోలేదు. నేను చెడిపోయానా? పుచ్చిపోయారు. పుచ్చిపోయానా? కాక లక్షణంగా ఇంటి పట్టు నుండి వంట వరపు చేసుకోవాల్సిన మగాడివి, ఇలా వీధిని పడి ఉద్యోగాలు చేస్తే పుచ్చక ఏం చేస్తావు? అందుకే అన్నారు తిరిగి మగాడు తిరగ్గా ఆడది చెడిందని. ఓరి దేవుడు, నాకు తోడుగానున్న ఒక్కగానొక్క మగ పురుషుడివి, నువ్వు కూడా జంబలక్కడి పంప అయిపోయావా బాసు? అయినా బాసు, అయినా బాసు, అయినా బాసు. ఎవరేలెవరు? ఎదురింటి ఆనందం గారి తమ్ముడు. అయితే వెరీ గుడ్, అమ్మాయి గారికి మీకు ఓకే కనుక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేసేస్తా.
పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సిందే, పంతులు అయ్యి నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారు తద్రానికి వెళ్ళారండి, చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మని రా బాబో. అమ్మాయి ఆటి నాసన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాదలా కోత, కలుపుకుంటాం కలుపుకుంటాం. కలుపుకున్న ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు, వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి, గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలోది గుమ్మగుమ్ గుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకాట రాలండి. మాతండ్రే మాతండ్రే. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? ముచ్చమంతా పసుపు ముఖమెంత చాగ, ముత్తైదు కుంకుమ బతుకంత చాగ. ఒంగోలు ఎద్దులా ఉన్న మగాడివి, ముగ్గులేస్తున్నావు సిగ్గుగాలేదు. బొగ్గలో మొగ్గ, సిగ్గులు ముగ్గులు మగాళ కాకపోతే ఆరేళ్ళకుంటాయా ఏమిటి? ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లి పాతికి అంత వైభవం. ఆ పాటలు ఆపి నా మొహాన కాస్త కాఫీ పోస్తావా? ఇదిగో ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి. ముగ్గులెవడు కనిపెట్టాడు రా బాబో. దమ్ము మీద దమ్ము లాగేస్తోంది, ఇదవత్తండి బాబో. ఇదిగో అబ్బాయి, ఎవతి యువతి అంటారేంటి వారు? మా శ్రీమతి గారు. ఏమిటి శ్రీమతి గారా? వారే, నా మెడలో ఈ తాళి కట్టింది. ఏమిటి నీ మెడలో ఆవిడ తాళి కట్టిందా? నువ్వు ఎలా కట్టించుకున్నావా? ఎలా కట్టించుకోవడం ఏమిటి, అందరి మగాళ్ళగానే ఇలా తల. ఎవరు నువ్వు? అవును నేనెవరిని? నేనెవరిని అనుకుంటున్నాడు ఈడెవడండి బాబో? సతీయే ప్రత్యక్ష దేవత దేవత దేవత. ఏదో సరికొత్త పైచ్యము పైచ్యము పైచ్యము. ₹10 గోయింగ్ ఆన్ షో. షో మళ్ళీ షో మళ్ళీ కావంటా? ఈ ఐరన్ లెగ్ పక్కనుంటే కౌంట్ కాక ఇంకేమవుతుంది? ఇది ఊహించే, కాళ్ళు కూడా కడిగిచ్చా అయినా ఫలితం లేకపోయింది. ఈ ఎవ్వరే నీ లెగ్స్ యాసిడ్తో కడిగిచ్చినా సొక్కలేదురా. థ్యాంక్ ప్లీజ్. మాకిక్కడ ఆల్రెడీ గులాబ్ జామాయి కొట్టుకుంటుంది. ఎన్నో లేదో తినలేదు పర్వా. కర్ల ఫాదర్, 10 నాట్ గివింగ్ 20 టేకింగ్. అమ్మ నా కన్న కొడక. ఏమండి మజ్జిగ? మిడ్ నైట్ మజ్జిగ అంటాడు ఈడెక్కడ మొగడండి బాబు. వెళ్ళేటి పట. అలాగేనండి, పంటలో గంట. ఏమండి పంతులమ్మ గారు, ముక్కేస్తారా పేకలు కనబడ్డారా? వేస్తా ఉండండి, ఏమిటా తొందర? అసలు ఇక్కడ ఓ ఇటెక్కిపోతుంటారు. ఇప్పటికి 4 తద్దినాలు 3 పెళ్లిళ్ల సంభావన ఘోరగేశారు. మమ్మీ నేను బయటికి గోయింగ్, ఓ 50 కోటి కౌంట్ పీకి నేను ఎడుతుంటే క్యాష్ కావాలంటావేంట్రా బాబో? పాదలకి నో గివింగ్, నో గివింగ్, బై గోయింగ్. థ్యాంక్. వేల మీద ఆట నడుస్తూ ఉంటే ఈల పాట ఏమిట్రా బాబోయ్? నీ విజిల్స్ నా దగ్గర కాదురా చెత్త నా పుత్ర. నా కొడుకు ఆడేస్తాయంటే బాబో. పోలీసు వాడు పేరు చెబితే ప్యాంటు తడుపుకునే నా కొడుకు ఆడేస్తాయంటే పిల్లో. వెరీ గుడ్, నువ్వు ఇలాగే ఈ ఆడాళ్ళ పొగురు అనుస్తూ ఉండు. అలాగే బా. బాబాయ్ పడిపోయావు తల్లి, లేవండి లేవండి, పెళ్ళి అమ్మా. నా కోసం నువ్వు పడిపోయావు బోసు బోసు. వారు నువ్వా? ఎవరది? ఆనందం నువ్వా? వారు తొక్కలో ఈ అవతారం ఏమిటి, ఈ తాగుడేమిటి? తాగితే మర్చిపోగలను మన ప్రేమని,
తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు. బొసు పారు ఇలా అయిపోయిందేంటి బొసు? ఏం చెప్పమంటారు బాబు? విస్కీ సోడా లాగా ఒకే గ్లాస్ లో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ సోడాకి సోడాగా వేరు చేసి పారేశారు మీ పెద్దలు. సోడాకి దూరం అయిపోయానన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా మరిచిపోయారు బాబు. హే భగవంతుడా, ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది. ఆరు, ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఏకాంబరాన్నో పెళ్లి చేసుకుని హాయిగా జీవించుపారు. ఎంత మాట అన్నావు ఆనందం. బ్రాందీ షాప్ కట్టేస్తే సారా దుకాణానికి, సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకెళ్తా అనుకున్నావా? అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు, క్షమిస్తుంది. అమ్మగారు మాత్రం అనుకోకండి, క్షమించండి. అనుకోని రా, అనుకోని నా అనుకునే వాళ్ళందరూ. ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు తొక్క తొక్క? ఎంత మాట అన్నారండి? ఆగు చెల్లి, ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు. ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే, కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు. అతను నిప్పు. వాడొక నిప్పు, నువ్వొక ఉప్పు. వదిలిస్తా పదరా నీ తుప్పు. అమ్మగారు మళ్ళీ పడిపోయారు. పడతాను నేను పడిపోయా. అయ్యో వదలండి, ఎవరో చూస్తే బాగుండదు. ఇంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు. నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి, ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా. చీపాడు. అలాగా, ఓకే ఉంటాను, బాయ్. రెండు మంత్రం గారు రండి, వేసుకుందామా? మేము వచ్చింది పేకాటానికి కదండి. మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన ఉండగా మళ్ళీ పెళ్లి అంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్లి ఏమిటి? వయసు వచ్చింది కదండి, పెళ్లి చేసి అల్లుడు తెచ్చుకుంటే లవ్ లో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంటికి అబ్బాయి ఎవరో వడ్డాడు పాపమ్మ గారని ఎల్ఐసి లో పనిచేస్తుంటారు. వారు అబ్బాయి బీకాం చదివాడు, కుర్రాడు గోటంలా ఉంటాడు. ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్, కుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేదా శంకరాభరణం, అంత గొప్పగా వాయించేస్తాడు. కుర్రాడు చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే మూడు సంవత్సరాలైనా భూచట, అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లెక్కర్లో నిక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలు అనువుగా ఉంటాడు. ఏమంటారండి? అయితే ఈ సంబంధం ఖాయం చేసేవాళ్ళ లేదు. అదేమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకున్నా, శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే. షట్ అప్. అమ్మ దీనమ్మమ్మ ఎంత ఫాస్ట్ గా ఉంది. కావాలా? ఏమిటి? జ్యోతి, ప్రభా. వాళ్ళు ఎవరు? పేపర్లు. ఏంటి పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతురా? బుట్టలో కాకపోతే జంగిడిలో పెట్టి అమ్ముకుంటాను. నీకెందుకయ్యా? కావాలా వద్దా? వద్దు. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. నేను ముందు పెట్టాను. నేను 12 గంటలకు పెట్టాను. నేను 11 గంటలకు పెట్టాను. నేను 8 గంటలకు పెట్టాను. 8 గంటలకు పెట్టాను. నేనే పెట్టాను. నేనే ముందు పెట్టాను. నీకే చెప్తాను. ఎందుకు పెట్టా? అమ్మ అమ్మ వరుణి జమ్మడా, నీ చేతులు అడిపోను. మా వీధికి రారా, మా ఆవిడతో చెప్పి నీ మెల్లొస్తాడు మొల్లొస్తాడు చెప్పించేస్తాను. వరకొచ్చావాడే, నువ్వేకొచ్చావాడి. మేము ఇద్దరం పట్టుకుంటే మధ్యలో బిందె తెచ్చి పెడతానా? తీసేయి. నువ్వేలండి తీసేది, నేనే సర్లేనా? మరి నీ చేతి నిలిపోను. నా పని పిల్ల నీ తమ్ముడు లేపుకోను. పెట్టుకుంటావు నీకు లేపుకోను. నీ తాడు పుడుతుందేగా. నీ పదవులా తెలియదండి. వారు నాను, ఇది స్టీల్ సిటీ కాదు, సేవండి సిటీలా ఉంది. ఏమండి మగాళ్ళై ఉండి ఆడంగి పనులు చేస్తున్నారేమిటి? ఇవి ఆడంగి పనులా? అవ్వ అవ్వ, విన్నారా అన్నయ్య గారు? ఏ దేశం బాబు మంది? భారతదేశం. మరి అలాగేమిటి, మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఏమిటి ఒక్కడివే? అవును. మగాడివి, పైగా వయసులో ఉన్నవాడివి, హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు, ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూమ్ కెళ్లాలన్నా పక్కన మీ మరదల గారు ఉండాల్సిందే. మన పద్ధతులు మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ. తమ్ముడు గారు ఏమిటోలేండి, పోయే కాలం రోజులు.